గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. ఈరోజు మనము పంటల సంరక్షణ అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఇది 8వ చాప్టర్ లోని వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల సవాళ్లు అనే పాఠంలోని చిన్న టాపిక్ పంటల సంరక్షణ. పంటల సంరక్షణ అంటే పంట మొక్కలను రక్షించుకోవడం. పంట మొక్కలను రక్షించుకోకపోయినట్లయితే పంట దిగుబడి తగ్గిపోతుంది. మరి ఈ పంట మొక్కలను ఎలా మనం సంరక్షించుకోవచ్చు, వేటి నుండి మనం పంట మొక్కలను సంరక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ పంట మొక్కలను కలుపు మొక్కల నుండి, కలుపు మొక్కలు నుండి, తర్వాత నెక్స్ట్ కీటకాల నుండి, కీటకాలు మరియు సూక్ష్మ జీవుల నుండి రక్షించుకోవాలి. కలుపు మొక్కలు, కీటకాలు, సూక్ష్మ జీవుల నుండి రక్షించుకున్నట్లయితే మనం పంట మొక్కల నుంచి అధిక దిగుబడిని సాధించవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కలుపు మొక్కలు. ఇక్కడ కలుపు మొక్కలు అంటే పంట పొలంలో పంట మొక్కలు పెంచే నేలను పంట పొలము అంటుంటారు. పంట పొలంలో ప్రధాన మొక్కలతో పాటుగా, అంటే పంట మొక్కలతో పాటుగా పెరిగే ఇతర మొక్కలనే కలుపు మొక్కలు అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వరి పంట పొలము అనుకోండి. ఈ వరి పంట పొలంలో ఈ పంట మొక్కలతో, అంటే వరితో పాటుగా ఇక్కడ తుంగ, నెక్స్ట్ గరిక, నెక్స్ట్ మార్సీలియా ఇలాంటి మొక్కలు వరి మొక్కలతో పాటుగా పెరుగుతూ ఉంటాయి వరి పొలంలో. ఇక్కడ వరి ఏమో పంట మొక్క. ఈ పంట మొక్కతో పాటుగా పెరిగే ఈ ఇతర మొక్కలని ఏమంటారంటే వీటిని కలుపు మొక్కలు అంటుంటారు. ఈ కలుపు మొక్కలను మనం తొలగించకపోయినట్లయితే మనకి పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఇక్కడ కారణం ఏంటంటే, కలుపు మొక్కలు మనము ఎందుకు పంట పొలం నుండి తొలగించాలి? అంటే ఇప్పుడు పంట మొక్కలు ఉన్నాయి, పంట మొక్కలతో పాటుగా ఇవి పెరిగినట్లయితే, కలుపు మొక్కలు పెరిగినట్లయితే ఈ కలుపు మొక్కలు అనేవి పంట మొక్కలకు వేడితో పోటీ పడుతూ ఉంటాయంటే సూర్యరశ్మి కోసం. అదేవిధంగా పంట పొలంలో నీరు ఉంటుంది. అదేవిధంగా పంట పొలంలో మనము ఎరువులను వేయడం జరుగుతూ ఉంటుంది. ఎరువులలో ఏముంటాయి, పోషకాలు ఉంటాయి. ఈ పోషకాల కోసం, అంటే సూర్యరశ్మి కోసము, నీరు కోసము, పోషకాల కోసము ఈ పంట మొక్క వేడితో పోటీ పడవలసి వస్తుందంటే కలుపు మొక్కలతో పోటీ పడవలసి వస్తుంది. ఈ కలుపు మొక్కలు సూర్యరశ్మి కోసము పంట మొక్కతో పోటీ పడుతూ ఉంటాయి. ఈ కలుపు మొక్కలు నీటి కోసము పంట మొక్కలతో పోటీ పడుతూ ఉంటాయి. పోషకాల కోసం కూడా పంట మొక్కలతో పోటీ పడుతూ ఉంటాయి. మరి సూర్యరశ్మి మొక్కలకు ఎందుకు అవసరం అంటే, సూర్యరశ్మి సమక్షంలోనే మొక్కలలో ఏది జరుగుతూ ఉంటుందంటే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతూ ఉంటుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగటం వల్లే మొక్కలలో ఆహార పదార్థాలు తయారు అవుతూ ఉంటాయి. ఆహార పదార్థాలను మొక్కలు ఎలా తయారు చేసుకుంటూ ఉంటాయి అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటూ ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఏది అవసరము, సూర్యరశ్మి, అంటే కాంతి అవసరం. ఈ సూర్యరశ్మి కోసము కలుపు మొక్కలు ఏ మొక్కతో పోటీ పడుతూ ఉంటాయి అంటే పంట మొక్కలతో పోటీ పడుతూ ఉంటాయి. సూర్యరశ్మి సరిగా పంట మొక్కలకు అందకపోయినట్లయితే ఆ పంట మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగదు, ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక సమస్య, కలుపు మొక్కల వలన ఇది ఒక సమస్య. అదేవిధంగా పంట పొలానికి మనము నీరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దిగుబడి పెరగాలి అంటే నీరు కూడా అవసరం పంట మొక్కలకు. ఈ నీరును పెట్టినప్పుడు ఈ నీటి కోసము ఈ కలుపు మొక్కలు వేటితో పోటీ పడుతూ ఉంటాయంటే వరితో పోటీ పడుతూ ఉంటాయి, అంటే పంట మొక్కతో పోటీ పడుతూ ఉంటాయి. ఇది రెండో సమస్య కలుపు మొక్కల వలన. మరి మూడో సమస్య ఏంటంటే, మనము పంట పొలంలో ఎరువులను చల్లటం జరుగుతూ ఉంటుంది. ఈ ఎరువులలో ఏముంటాయి, పోషకాలు ఉంటాయి.
ఈ పోషకాల కోసం కూడా ఈ కలుపు మొక్కలు వెడితో పోటీ పడుతూ ఉంటాయి, అంటే పంట మొక్కలతో పోటీ పడుతూ ఉంటాయి. ఈ మూడు సమస్యల వలన ఈ కలుపు మొక్కలను మనము పంట పొలం నుండి తొలగించాలి. ఏ విధంగా తొలగించడం జరుగుతూ ఉంటుందంటే కూలీలను ఉపయోగించి కానీ యంత్రాలను ఉపయోగించి కానీ పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేయటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పంటలను కలుపు మొక్కల నుండి సంరక్షించుకోవచ్చు. ఇక్కడ కలుపు మొక్కలు అంటే పంట మొక్కలతో పాటుగా పంట పొలంలో పెరిగే ఇతర మొక్కలను ఏమంటారంటే కలుపు మొక్కలు అంటుంటారు. ఈ కలుపు మొక్కలను మనం ఎందుకు తొలగించడం జరుగుతూ ఉంటుందంటే ఈ మూడింటి కోసం. ఈ కలుపు మొక్కలు ఇక్కడ పంట మొక్కలతో వేడితో పోటీ పడుతూ ఉంటాయి, సూర్యరశ్మి కోసం పోటీ పడుతూ ఉంటాయి, నీటి కోసం పోటీ పడుతూ ఉంటాయి, పోషకాల కోసం కూడా పోటీ పడుతూ ఉంటాయి. ఇది కలుపు మొక్కల గురించి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంట మొక్కలను మళ్ళీ వేటి నుంచి రక్షించుకోవాలి అంటే కీటకాల నుండి రక్షించుకోవాలి కలుపు పంట మొక్కలను. ఇక్కడ కీటకాలు రెండు రకాల కీటకాలు ఉంటాయి, రెండు రకాల కీటకాలు ఉంటాయి. ఇక్కడ హానికర కీటకాలు ఉంటాయి, హానికర కీటకాలు. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే హానికర కీటకాలు, రెండో తీసుకున్నట్లయితే ఉపయోగకరమైన కీటకాలు ఉంటాయి. ఉపయోగకరమైన కీటకాలు రెండు రకాల కీటకాలు, హానికర కీటకాలు, ఉపయోగకరమైన కీటకాలు. ఇక్కడ హానికర కీటకాలు ఏం చేస్తూ ఉంటాయంటే పంట మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హానికర కీటకాలు ఉన్నాయి, ఈ హానికర కీటకాలు కాండాన్ని తొలుస్తూ ఉంటాయి, పంట మొక్కల యొక్క కాండాన్ని తింటూ ఉంటాయి. తర్వాత పంట మొక్కల యొక్క ఆకులను తినటం జరుగుతూ ఉంటుంది, పంట మొక్కల యొక్క వేర్లను తినటం జరుగుతూ ఉంటుంది. దీనివలన పంట మొక్కలు చనిపోతాయి. పంట మొక్కలు చనిపోయినట్లయితే మనకి పంట దిగుబడి రాదు. ఇది హానికర కీటకాల వలన నష్టం. మరి ఉపయోగకరమైన కీటకాల వలన ఉపయోగం ఏంటంటే ఈ ఉపయోగకరమైన కీటకాలు దేనికి తోడ్పడుతూ ఉంటాయంటే పరాగ సంపర్కం జరగటానికి తోడ్పడుతూ ఉంటాయి, పరాగ సంపర్కం జరపడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఇక్కడ పరాగ సంపర్కము అంటే పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని ఏమంటారంటే పరాగ సంపర్కం అంటుంటారు. పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని ఏమంటారంటే పరాగ సంపర్కం. ఈ పరాగ సంపర్కం మొక్కలలో ఎక్కువగా గాలి ద్వారా జరుగుతూ ఉంటుంది, తర్వాత నీటి ద్వారా జరుగుతూ ఉంటుంది, నీటి ద్వారా ఇక గాలి తర్వాత ఎక్కువగా వేడి ద్వారా జరుగుతూ ఉంటుంది అంటే మొక్కలలో కీటకాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఏమని పేరంటే కీటక పరాగ సంపర్కం అంటుంటారు. మరి ఈ కీటకాలు లేకపోయినట్లయితే, ఉపయోగకరమైన కీటకాలు లేకపోయినట్లయితే మొక్కలలో ఏం జరగదు, పరాగ సంపర్కం జరగదు. పరాగ సంపర్కం జరగకపోయినట్లయితే మొక్కలలో ఫలదీకరణం జరగదు. ఫలదీకరణం అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికనే ఏమంటారంటే ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణం జరగకపోయినట్లయితే మనకి విత్తనాలు రావు, అంటే పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అంటే ఉపయోగకరమైన కీటకాలు ఎన్ని తోడ్పడుతూ ఉంటాయి, పరాగ సంపర్కం జరపడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దుతిరుగుడు ఉంది, సన్ఫ్లవర్ ప్లాంట్. ఈ పొద్దుతిరుగుడులో వేటి వలన పరాగ సంపర్కం జరుగుతూ ఉంటుందంటే కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతూ ఉంటుంది. మరి పంట పొలంలో ఈ కీటకాలు ఉపయోగకరమైన కీటకాలు లేకపోయినట్లయితే పరాగ సంపర్కం జరగదు కదా. అందుకనే ఉపయోగకరమైన కీటకాలు ఉంటాయి, హానికర కీటకాలు ఉంటాయి. ఇది ఒక ఉపయోగం, పరాగ సంపర్కం జరగడానికి తోడ్పడుతూ ఉంటుంది. తర్వాత రెండో తీసుకున్నట్లయితే పరభక్షకులు ఉంటాయి. పరభక్షకులు అంటే ఇవి కీటకాలు, ఉపయోగకరమైన కీటకాలు. ఈ ఉపయోగకరమైన కీటకాలు వేటిని తింటూ ఉంటాయంటే హానికర కీటకాలను తింటూ ఉంటాయి. ఇవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఉపయోగకరమైన కీటకాలు అంటుంటారు. అంటే ఉపయోగకరమైన కీటకాల వలన మనకి ఉపయోగం ఉంది. ఒకటి పరాగ సంపర్కం జరపడానికి తోడ్పడుతూ ఉంటాయి, రెండోది హానికర కీటకాలను ఇవి అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి ఈ హానికర కీటకాల వలన పంట మొక్కల వేటిని నష్టం కలిగిస్తూ ఉంటాయి అంటే కాండాన్ని తింటాయి, అంటే కాండాన్ని తొలుస్తూ ఉంటాయి. తర్వాత ఆకులను తినటం జరుగుతూ ఉంటుంది, వేర్లను కుళ్ళింప చేయటం జరుగుతూ ఉంటుంది. దీనివలన పంట మొక్క చనిపోతుంది, ఫలితంగా పంట దిగుబడి తగ్గుతూ ఉంటుంది.
మరి ఈ హానికర కీటకాలను ఎలా నివారించవచ్చు ఎలా నివారించవచ్చు అంటే కీటకాలను హానికర కీటకాలను ఇక్కడ ఎక్కువగా మన రైతులు వేటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే కీటక నాశకాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది కీటక నాశకాలు కీటక నాశకాలు తర్వాత రైతులు ఇంకొక పద్ధతి ఏంటంటే ఏరి వేయటం ఈ పద్ధతిని ఉపయోగించి కూడా ఈ కీటకాలను చంపివేయటం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ కీటక నాశకాలను ఉపయోగించినట్లయితే ఇవి రసాయనాలు ఈ రసాయనాలను మనం ఇరివిగా ఉపయోగించినట్లయితే ఎక్కువగా పంట పొలంలో ఉపయోగించినట్లయితే ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం రసాయనిక ఎరువుల వలన అనేక నష్టాలు ఉన్నాయి ఫస్ట్ నష్టం ఏంటంటే కాలుష్యం నేలను కాలుష్యం చేస్తూ ఉంటాయి నీటిని కాలుష్యం చేస్తూ ఉంటాయి వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రసాయనాలను మనం ఇచ్చలవిడిగా పంట పొలంలో ఉపయోగించినట్లయితే ఫస్ట్ కాలుష్యం తర్వాత అదేవిధంగా ఇవి మొక్కలలోనికి చేరి ఈ రసాయనాలు మొక్కలలోనికి చేరి ఆ మొక్కలను తిన్న మానవులలో కూడా ఆ రసాయనాలు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది దాని ఫలితంగా మానవుల ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ఈ రసాయనాలను చల్లేటప్పుడు ఊపిరితిత్తుల పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి రక్త ప్రసరణ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి రసాయనాలను ఉపయోగించకుండా వేరే పద్ధతి కూడా ఉంది అదేంటంటే ఏరి వేయటం ఈ ఏరి వేయటం వలన ఇక్కడ కాలం ఎక్కువ సమయం కాలము అంటే సమయాన్ని ఎక్కువగా తీసుకునే పద్ధతి ఇది సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి ఇది శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఇందులో ప్రత్యామ్నాయ పద్ధతి ఉంది ప్రత్యామ్నాయ పద్ధతి ఏంటంటే దీపపు తెరలను ఉపయోగించి ఈ హానికర కీటకాలను చంపివేయటం జరుగుతూ ఉంటుంది దీపపు తెరలు ఈ విధంగా మనము కీటకాలను ఈ పద్ధతుల ద్వారా కీటక నాశకాలను ఉపయోగించి తర్వాత ఏరి వేయటం అనే పద్ధతిని ఉపయోగించి ఇది శ్రమతో సమయాన్ని ఎక్కువగా తీసుకునే పద్ధతి కాబట్టి ఈ ఏరి వేయటంలో ప్రత్యామ్నాయ పద్ధతి ఏంటంటే దీపపు తెరలు ఈ తెరలను ఉపయోగించి హానికర కీటకాలను చంపివేయటం జరుగుతూ ఉంటుంది తర్వాత మరి వీటితో పాటు ఇప్పుడు కీటకాలు అయిపోయింది అంటే పంటలను మనము మూడింటి నుండి ప్రధానంగా సంరక్షించుకోవాలి ఒకటి కలుపు మొక్కల నుండి రెండవది కీటకాలు మూడవది సూక్ష్మ జీవుల నుండి కూడా రక్షించుకోవాలి సూక్ష్మ జీవులు ఇక్కడ సూక్ష్మ జీవులు అంటే కంటికి కనపడని జీవులను ఏమంటే సూక్ష్మ జీవులు అంటుంటారు ఈ సూక్ష్మ జీవులు ప్రధానంగా ఏంటంటే ఒకటి బ్యాక్టీరియా ఫస్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా తర్వాత రెండో తీసుకున్నట్లయితే శిలీంద్రం తర్వాత మూడో తీసుకున్నట్లయితే వైరస్ ఇవి మొక్కలపై పరాన్నజీవనం జరుపుతూ ఉంటాయి బ్యాక్టీరియా శిలీంద్రాలు వైరస్ ఇవి పంట మొక్కలపైన పరాన్నజీవనం జరుపుతూ ఆ పంట మొక్కలను చంపివేయటం జరుగుతూ ఉంటుంది ఫలితంగా దిగుబడి తగ్గిపోతుంది మరి ఇవి కంటికి కనపడవు ఇవి పంట మొక్కలలోనికి ప్రవేశించినట్లయితే మన కంటికి కనపడవు కాబట్టి ఆ పంట మొక్కలలో కనపడే లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ బ్యాక్టీరియా వైరస్ శిలీంద్రాలు ఆ పంట మొక్కలో ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు కొన్ని లక్షణాలను బట్టి ఆ లక్షణాలు ఏంటివంటే అంటే సూక్ష్మ జీవులు ఒకవేళ పంట మొక్కలోకి ప్రవేశించినట్లయితే ఆ సూక్ష్మ జీవులు మన కంటికి కనపడవు కాబట్టి మరి వాటిని ఎలా రక్షించుకోవాలి లక్షణాలను ఆధారంగా చేసుకొని పంట పొలంలోకి ఈ సూక్ష్మ జీవులు ప్రవేశించినట్లయితే వాటిలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి పత్రాలు అంటే ఆకులు ముడుచుకొని పోవటం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆకులు ముడుచుకొని పోవటం జరుగుతూ ఉంటుంది ఇది ఒక లక్షణం ఆకులు ముడుచుకొని పోయినట్లయితే అందులోకి ఏమి ప్రవేశించినట్లు సూక్ష్మజీవులు తర్వాత ఆకులు రంగును కోల్పోవటం ద్వారా సూక్ష్మజీవులు ప్రవేశించినట్టు మనం చెప్పవచ్చు పంట మొక్కలలోనికి తర్వాత రెండో తీసుకున్నట్లయితే కాండంపై చారలు ఏర్పడటం తర్వాత పత్రాలపై అంటే ఆకులపై చారలు ఏర్పడటం ఈ లక్షణాల ద్వారా ఆకులపై చారలు ఏర్పడటం ఈ లక్షణాల ద్వారా అంటే ఈ లక్షణాలు మనకి పంట మొక్కలపైన ఉన్నట్లయితే అదేవిధంగా ఇంకో లక్షణం ఏంటంటే బూజులు ఏర్పడటం
కాండం పైన పత్రాలపై బూజులు ఏర్పడటం ఈ లక్షణాలు కనపడినట్లయితే ఆ పంట మొక్కలోకి ఏవి ప్రవేశించినట్లు సూక్ష్మ జీవులు ప్రవేశించినట్లు ఈ సూక్ష్మ జీవులు ప్రవేశించినట్లయితే ఇవి పంట మొక్కలకు వ్యాధులను కలగజేసి పంట దిగుబడిని తగ్గింప చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సూక్ష్మ జీవులను ఎలా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుందంటే ఎలా అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుందంటే వీటి కూడా సూక్ష్మ జీవనాశకాలు ఉంటాయి సూక్ష్మ జీవనాశకాలు ఉంటాయి ఈ సూక్ష్మ జీవనాశకాలను ఉపయోగించి వీటిని నశింప చేయడం అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది సూక్ష్మ జీవనాశకాలను ఉపయోగించినట్లయితే అంటే ఇవి కూడా రసాయనాలే ఇంతకుముందే చెప్పుకున్నాం రసాయనాలను ఉపయోగించినట్లయితే కాలుష్యం వాతావరణం కాలుష్యం అవుతుంది నేల కాలుష్యం అవుతూ ఉంటుంది నీరు కాలుష్యం అవుతుంది ఫలితంగా మానవుల ఆరోగ్యం పైన ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది వీటితో పాటుగా ఈ రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తే హానికర కీటకాలతో పాటుగా హానికర సూక్ష్మజీవులతో పాటుగా ఉపయోగకరమైన కీటకాలు కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఉపయోగకరమైన కీటకాలు దేనికి తోడ్పడతాయని చెప్పుకున్నాం పరాగ సంపర్కానికి తోడ్పడుతూ ఉంటాయి పరాగ సంపర్కం జరగకపోయినట్లయితే మనకి దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది ఇంతకుముందే చెప్పుకున్నాం పొద్దు తిరుగుడులో పరాగ సంపర్కం దేని ద్వారా జరుగుతూ ఉంటుందంటే కీటకాల ద్వారా జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రదేశాలలో కీటకాలు లేకపోవటం వల్ల పొద్దుతిరుగుడు పూలపైన అతటం అంటే గుడ్డలతోటి అతటం జరుగుతూ ఉంటుంది అలా పరాగ సంపర్కం కృత్రిమంగా జరపడం జరుగుతూ ఉంటుంది అంత నష్టం వాటిల్లుతూ ఉంటుందన్నమాట ఇవి సూక్ష్మజీవులు అంటే కంటికి కనపడని జీవులనే సూక్ష్మజీవులు అంటారు ఇవి బ్యాక్టీరియా శిలీంధ్రాలు వైరస్ ఇవి మొక్కలలోకి ప్రవేశించిన తర్వాత ఆ మొక్కలలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి పంట మొక్కలలో ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే ఆకులు ముడుచుకొని పోవటం ఆకులు రంగును కోల్పోవటం ఆకులపై చారలు ఏర్పడటం కాండంపై చారలు ఏర్పడటం బూజులు ఏర్పడటం వంటి లక్షణాలు మన పంట మొక్కలలో కనిపించినట్లయితే ఆ పంట మొక్కల దేహంలోకి ఏవి ప్రవేశించినట్లు సూక్ష్మజీవులు ప్రవేశించినట్లు ఆ సూక్ష్మజీవులను నశింప చేయటానికే మనం రసాయనాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది రసాయనాలను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండటమే మంచి పద్ధతి ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి పంటలను అధిక దిగుబడి సాధించటంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడాలి మనం నేల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి కాబట్టి రసాయనాలను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండటమే మంచి పద్ధతి తర్వాత ఇవి సూక్ష్మ జీవులు అంటే ఇక్కడ మూడు రకాల వాటి నుండి మనం పంట మొక్కలను సంరక్షించుకోవాలి ఒకటి కలుపు మొక్కలు రెండవది కీటకాలు తర్వాత మూడవది సూక్ష్మ జీవులు వీటి నుండి కూడా మనం పంట మొక్కలను సంరక్షించుకోవాలి తర్వాత ఇక్కడ రసాయనాలను ఉపయోగించకుండా రసాయనాలు ఉపయోగిస్తే ఎలాంటి నష్టాలు ఉన్నాయో మనం చెప్పుకున్నాం వాటితో పాటుగా కొన్ని సహజ పద్ధతులను ఉపయోగించి మనం పంట మొక్కలను కీటకాల నుండి సూక్ష్మ జీవుల నుండి రక్షించుకోవచ్చు ఇక్కడ సహజ కీటక ఇంకో టాపిక్ ఏంటంటే సహజ కీటక నాశక పద్ధతులు సహజంగా కీటకాలను నశింపచేసే పద్ధతులు సహజ పద్ధతుల ద్వారా రసాయనాలను ఉపయోగించకుండా సహజ పద్ధతుల ద్వారా కీటకాలను ఏ విధంగా మనం నాశనం చేయవచ్చు ఏ విధంగా నాశనం చేయవచ్చు అంటే ఇక్కడ కీటకాలని ఉపయోగించి పరభక్షకులు అనేవి ఉపయోగకరమైన కీటకాలు ఇవి ఈ కీటకాలను ఉపయోగించి హానికర కీటకాలను చంపివేయటం పరభక్షకులను ఉపయోగించి తర్వాత నెక్స్ట్ పక్షులను ఉపయోగించి కొన్ని రకాల పక్షులు పిచ్చుక ప్రధానంగా పిచ్చుక ఈ పిచ్చుక పంట పొలంలో పంట మొక్కలపై పెరిగే హానికర కీటకాలను తింటూ ఉంటుంది పక్షులను ఉపయోగించి కూడా మనం హానికర కీటకాలను మనం నశింపచేయవచ్చు ఇది రెండవ సహజమైన పద్ధతి తర్వాత నెక్స్ట్ మిశ్రమ పంటలు కొన్ని రకాల మిశ్రమ పంటలు కూడా కీటకాలను మరియు వ్యాధులను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఆకర్షక పంటలు ఈ ఆకర్షక పంటలు కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులను కీటకాలను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది ఈ పద్ధతులు సహజ కీటక నాశక పద్ధతులలో భాగాలు ఇక్కడ పరభక్షకులు వంటి వేడివి ఉపయోగకరమైన కీటకాలే ఈ ఉపయోగకరమైన కీటకాలు
వేడిని చంపివేయడం జరుగుతూ ఉంటుందంటే పంట మొక్కలకు నష్టం కలిగించే హానికర కీటకాలను నశింపజేస్తూ ఉంటాయి, చంపివేయటం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పరాపక్షుకులు ఉపయోగకరమైన కీటకాలు ఏంటంటే ఒకటి సాలె పురుగు, తర్వాత రెండో తీసుకున్నట్టే డ్రాగన్ ఫ్లై, రెండో కీటకం తీసుకున్నట్టే డ్రాగన్ ఫ్లై, తర్వాత మూడవ తీసుకున్నట్టే క్రిసోప, నెక్స్ట్ మిరిప్స్, నెక్స్ట్ లేడీ బర్డ్ బీటిల్. ఈ కీటకాలు, ఇవి ఉపయోగకరమైన కీటకాలు, పరభక్షకులు. ఇవి ఏ కీటకాలను తినడం జరుగుతూ ఉంటుందంటే ట్రిప్స్ మరియు కాండం తొలిచే పురుగులను తినటం జరుగుతూ ఉంటుంది. కాండం తొలిచే పురుగులు ఈ పురుగులను తినటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి పరభక్షకులు అంటే ఉపయోగకరమైన కీటకాలు. ఏ కీటకాలను తినటం జరుగుతూ ఉంటుంది? హానికర కీటకాలు. ఈ హానికర కీటకాలను ఏ ఉపయోగకరమైన కీటకాలు తింటూ ఉంటాయి అంటే సాలెపురుగు, డ్రాగన్ ఫ్లై, క్రిసోప, మిరిక్స్ మరియు లేడీ బర్డ్ బీటిల్. ఇవి పరభక్షకులు. తర్వాత వీటితో పాటుగా ఇక్కడ పక్షులలో మెయిన్గా ఏంటంటే పిచ్చుక. ఈ పిచ్చుక ఇక్కడ హానికర కీటకాలను, పంట పొలంలో పెరిగే హానికర కీటకాలను తింటూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ వీటితో పాటుగా కొన్ని సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులు కూడా హానికర కీటకాలను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఆ సూక్ష్మజీవులు ఏంటంటే ఒకటి ట్రైకోడెర్మా. ఇది శిలీంద్రం. ట్రైకోడెర్మా అనేది శిలీంద్రం. ఈ శిలీంద్రం అనేది కాండం తొలిచే గొంగళి పురుగు గుడ్లలో ఆవాసం చేస్తూ ఉంటుంది. ఆ గుడ్లను గుడ్ల దశలోనే వాటిని నశింపచేయటం జరుగుతూ ఉంటుంది ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మా పొగాకు తినే గొంగళి పురుగు గుడ్లలో నివసిస్తూ గుడ్లను నాశనం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ధాన్యాన్ని తినే గొంగళి పురుగు గుడ్లలో నివసిస్తూ ఆ గుడ్లను గుడ్ల దశలోనే నశింపచేయటం జరుగుతూ ఉంటుంది. ఇది ట్రైకోడెర్మా. కాండం తొలిచే పురుగుల గుడ్లలో నివసిస్తూ వాటిని నశింపచేయటం జరుగుతూ ఉంటుంది ట్రైకోడెర్మా. తర్వాత నెక్స్ట్ బీటీ. ఇక్కడ బీటీ అంటే అంటేనేమో బ్యాసిల్లస్ బ్యాక్టీరియా ఇది, బ్యాసిల్లస్. తర్వాత టీ అంటేనేమో తురం జెనిసిస్, బ్యాసిల్లస్ తురం జెనిసిస్. ఇది ఒక బ్యాక్టీరియా. సూక్ష్మజీవి. ఈ బ్యాక్టీరియా వేటిని ఇతర కీటకాలను, హానికర కీటకాలను చంపివేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పరభక్షకులు హానికర కీటకాలను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇది సహజ కీటక నాశక పద్ధతి. తర్వాత పక్షులు హానికర కీటకాలను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మజీవులు, ఇక్కడ రెండు రకాల సూక్ష్మజీవులు, ఒకటి ట్రైకోడెర్మా, ఇది శిలీంద్రం. వేటిని అదుపులో ఉంచుతుంది? పొగాకు తినే గొంగళి పురుగు. తర్వాత రెండవది ధాన్యాన్ని తినే గొంగళి పురుగు గుడ్లలో నివసిస్తూ వాటిని గుడ్ల దశలోనే నశింపచేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ రెండవ సూక్ష్మజీవి ఏంటంటే బ్యాసిల్లస్ తురం జెనిసిస్. ఇది బ్యాక్టీరియా, హానికర కీటకాలను చంపివేస్తూ ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మజీవులు అంటే పరభక్షకులు, పక్షులు, సూక్ష్మజీవులు. తర్వాత నెక్స్ట్ కొన్ని రకాల మిశ్రమ పంటలు. ఈ కొన్ని రకాల మిశ్రమ పంటలు కూడా వేటిని కొన్ని రకాల కీటకాలను, కొన్ని రకాల వ్యాధులను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆకర్షక పంటల గురించి చెప్పుకుందాం. ఆకర్షక పంటలు, ఇవి కూడా కీటకాలను అదుపులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఆకర్షక పంటలు. ఇక్కడ ఆకర్షక పంటలు తీసుకున్నట్లయితే ఫస్ట్ మనము ఇప్పుడు మినుములు
వేరుశనగ పండించినట్లయితే, వరి పండించిన తర్వాత మినుములు వేరుశనగ పండించినట్లయితే, అప్పుడు వరిలో వచ్చే టుంగ్రో వైరస్ వరిలో వచ్చే టుంగ్రో వైరస్ ను అదుపులో ఉంచటం జరుగుతుంది. టుంగ్రో వైరస్ ఇది సూక్ష్మజీవి వైరస్. ఇప్పుడు వరిని పండించిన తర్వాత మినుములను వేరుశనగను పండించినట్లయితే ఏ వైరస్ మనం అదుపులో ఉంచవచ్చు? వరిలో టుంగ్రో వైరస్ ను, వరిలో టుంగ్రో వైరస్ ను అదుపులో ఉంచవచ్చు. తర్వాత పత్తి తీసుకుందాం. పత్తి పండించిన తర్వాత మొక్కజొన్న నువ్వులను పండించినట్లయితే ఏ కీటకాన్ని అదుపులో ఉంచవచ్చు అంటే కాండం తొలిచే కీటకాలను అదుపులో ఉంచవచ్చు. కాండం తొలిచే అంటే ధాన్యాన్ని తినే, ఇక్కడ కాండం తొలిచే కీటకాన్ని లేదా ధాన్యాన్ని తినే కీటకాన్ని అదుపులో ఉంచవచ్చు. ఇప్పుడు పత్తిని పండించిన తర్వాత మొక్కజొన్న నువ్వులను పండించినట్లయితే, తర్వాత కందులను పండించిన తర్వాత మొక్కజొన్న జొన్నను పండించినట్లయితే కాండం తొలిచే పురుగును ఎండు తెగులును నివారించవచ్చు. ఎండు తెగులు ఈ విధంగా వీటిని ఆకర్షక పంటలు అంటుంటారు. ఇది కూడా సహజ కీటక నాశక పద్ధతిలో ఒక పద్ధతి. పత్తి అంటే వరి పండించిన తర్వాత మినుములు వేరుశనగ పండించినట్లయితే వరిలో వచ్చే టుంగ్రో వైరస్ అదుపులో ఉంచవచ్చు. పత్తి పండించిన తర్వాత మొక్కజొన్న నువ్వులను పండించినట్లయితే ధాన్యాన్ని తినే గొంగళి పురుగును అదుపులో ఉంచవచ్చు. కందులు పండించిన తర్వాత మొక్కజొన్న జొన్నను పండించినట్లయితే కాండం తొలిచే పురుగును అదుపులో ఉంచవచ్చు మరియు ఎండు తెగులను అదుపులో ఉంచవచ్చు. వీటిని ఏమంటారంటే ఆకర్షక పంటలు అంటుంటారు. ఆకర్షక పంటలు. తర్వాత నెక్స్ట్ ఇక ఇది పంటల సంరక్షణలో పద్ధతులు. అంటే పంటలను వేటి నుంచి మనం రక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది? పంటలను ఫస్ట్ కలుపు మొక్కల నుండి రక్షించుకోవాలి, తర్వాత నెక్స్ట్ కీటకాల నుండి రక్షించుకోవాలి, తర్వాత నెక్స్ట్ సూక్ష్మజీవుల నుండి కూడా రక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. కలుపు మొక్కలు, కీటకాలు, సూక్ష్మజీవులు. తర్వాత వీటితో నెక్స్ట్ ఇక్కడ వీటిని అదుపులో ఉంచడం కోసం, కీటకాలను సూక్ష్మజీవులను అదుపులో ఉంచడం కోసము మనం వేటిని ఉపయోగించడం జరుగుతుంది? రసాయనాలను ఉపయోగించకుండా ఇక్కడ సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ సహజ పద్ధతులు ఏంటంటే సహజ కీటక నాశక పద్ధతులు, సహజంగా కీటకాలను నశింపచేసే పద్ధతులు. అందులో మనకి వివిధ రకాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం. అంటే పరభక్షకులను ఉపయోగించి మనము హానికర కీటకాలను అదుపులో ఉంచవచ్చు, పక్షులను ఉపయోగించి హానికర కీటకాలను అదుపులో ఉంచవచ్చు, కొన్ని రకాల మిశ్రమ పంటలను ఉపయోగించి హానికర కీటకాలను అదుపులో ఉంచవచ్చు. అదేవిధంగా ఆకర్షక పంటలు, ఇక్కడ ఆకర్షక పంటలు అప్పుడప్పుడు మనము పత్తి పొలంలో చూస్తూ ఉంటాం. పత్తి పొలంలో బంతి తర్వాత నెక్స్ట్ జనుము పంటను వేయటం జరుగుతూ ఉంటుంది పత్తితో పాటుగా. ఎందుకు వీటిని వేయటం జరుగుతూ ఉంటుందంటే ఆకర్షక పంటలుగా ఈ పత్తి, జనుము ఈ వీటి యొక్క పూలు వేటిని ఆకర్షిస్తూ ఉంటాయి? హానికర కీటకాలను ఆకర్షిస్తూ ఉంటాయి. పత్తి పొలంలో పత్తి పంటతో పాటుగా బంతి, జనుము ఈ రెండు మొక్కలను పెంచడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ బంతి, జనుము ఈ రెండు మొక్కలు కూడా వీటికి పూలు ఉంటాయి కాబట్టి, ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ వేటిని ఆకర్షిస్తూ ఉంటాయి? హానికర కీటకాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ హానికర కీటకాలు వీటి దగ్గర పోతాయి కాబట్టి ఇక్కడ ప్రధాన పంట ఏంటిది? పత్తి. కాబట్టి ఈ పత్తిని మనము వేటించి రక్షిస్తున్నాం? హానికర కీటకాల నుండి రక్షిస్తున్నాం. వేటి ద్వారా? బంతి మరియు జనుము మొక్కలను పత్తి పంటలో వేయటం ద్వారా. ఇది కూడా ఒక సహజ కీటక నాశక పద్ధతి. థ్యాంక్ యూ వెరీ మచ్.